ప్రత్యేకంగా చెప్పాలి, మా బావ నవదీప్ తన పార్టీలో ఉన్నా, మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్నా, షూటింగ్లో ఉన్నా, బిగ్ బాస్లోనే ఒకే వైబ్లో ఉంటాడు మా బావ. అలాంటి మా బావకి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఇంకా ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి, కొంచెం టైం తీసుకున్నా సరే, ఎందుకంటే మీరు ఇంకా సినిమాలు చూడలేదు కాబట్టి నేను చెప్పే మీ విషయం మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్తాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను ఫస్ట్ మురళీ శర్మ గారి గురించి చెప్పాలి. మురళీ శర్మ గారు ఒక అద్భుతమైన పాత్ర, నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ అయినా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ మేము అనుకున్న క్యారెక్టర్కి ఒక రూపం తీసుకొచ్చారు, అంత బాగా చేసిన ఇవాళ మురళీ శర్మ గారు లేరు, బట్ ఆయన లేకపోయినప్పటికీ మురళీ శర్మ గారు థ్యాంక్ యూ, యూ డన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఎవర్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ క్రియేషన్. అండ్ అలాగే ఈ సినిమాలో జయరామ్ గారు చేశారు, ఆయన మలయాళంలో చాలా పెద్ద యాక్టరు, దాదాపు ఒక 200 సినిమాల పైన హీరోగా చేశారు. ఆయన చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ఎంత సరదాగా ఉంటారో అంత జెంటిల్మెన్ కూడా. జయరామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే ఈ సినిమాలో మలయాళం ఆర్టిస్ట్ ఆయన కాకుండా జీపీ అని కొన్నారు, జీపీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విత్ దిస్ ఫిలిం. ఐ నో ఆల్ ద మలయాళ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్, థ్యాంక్ యూ. ఎల్లరికి నమస్కార. టు ఆల్ మై మలయాళి ఫ్యాన్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఇంకా చాలా మంది ఆర్టిస్టులు చేశారు, ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అందరినీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను, సునీల్ గారు కానీ లేదంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన రాహుల్ రామకృష్ణ గారు కానీ. అండ్ ప్రత్యేకంగా చెప్పాలి మా బావ నవదీప్ తన పార్టీలో ఉన్నా, మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్నా, షూటింగ్లో ఉన్నా, బిగ్ బాస్లోనే ఒకే వైబ్లో ఉంటాడు మా బావ. అలాంటి మా బావకి థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకంగా నేను చెప్పాలి, ఇంకెవరన్నా ఆర్టిస్ట్ నేను మర్చిపోతే మాతో క్షమించండి సార్, సుశాంత్ స్పెషల్ సార్ మర్చిపోలేను. ఎందుకంటే నేను సుశాంత్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ ఎన్న వెంటనే నాకు ఎక్కడో కోరిక ఉంది లోపల, సుశాంత్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉన్ను, బట్ చేస్తాడో లేదో తెలీదు, ఎందుకంటే తను కూడా హీరోగా చేస్తున్నాడు, ఫిలిమ్స్ చేస్తున్నాడు, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడపోరు. మెయిన్ నేను ఇంతగా ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయ్యానంటే తనకు నాకు బాగా ఫ్రెండ్, పర్సనల్గా నాకు తనకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు పార్టీ చేసాం. తన మరి ఇలాంటి ప్రొఫెషనల్లో నేను అడిగితే బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళని అడగమన్నాను, తను అడిగారు, అడిగిన వెంటనే ద వే హీ రెస్పాండెడ్, ఒకసారి కూడా కథ తను సరిగ్గా కూడా ఏం లేదు, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ఆపర్చునిటీ, తిరుకుంగు లాంటి డైరెక్టర్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ రాదు, నేను కళ్ళు మూసుకొని చేస్తానని నమ్మి చేశాడు. అంత నమ్మి కళ్ళు మూసుకొని చేసుకుని సుశాంత్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సుశాంత్, ఈ సినిమా నుంచి నేను ఎంత బెనిఫిట్ అవుతానో, రేపు హిట్ అయితే నువ్వు కూడా అంతే బెనిఫిట్గా హిట్ అవ్వాలి నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.